ఇప్పుడు నోడల్ అనాలిసిస్లో సెకండ్ కేస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఫస్ట్ కేసులో మనము కరెంట్ సోర్సెస్తోనే డిస్కస్ చేసినాము, తర్వాత మనం చేసిన ప్రాబ్లమ్స్లో కరెంట్ సోర్స్ మాత్రమే కాదు వోల్టేజెస్తో కూడా మనం ప్రాబ్లమ్ చేయడం జరిగింది. అంటే మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది బిల్డప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా టెక్నికాలిటీస్ అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నోడల్ విత్ వోల్టేజ్ సోర్సెస్, ఓకే, ఆ నెట్వర్క్లో కానీ ఆ సర్క్యూట్లో కానీ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నప్పుడు మనకి నోడల్ అనాలిసిస్ని ఎలా అప్లై చేయొచ్చు. సో వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి కరెక్టే, కానీ మనకి వోల్టేజ్ సోర్స్ సాధారణంగా రెండు రకాలుగా అపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో టైప్ 1 టైప్ 2 ఉంటుంది అన్నమాట దీంట్లో. సో ఫస్ట్ టైప్లో ఏంటంటే వోల్టేజ్ సోర్స్ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ రెఫరెన్స్ నోడ్ అండ్ నాన్ రెఫరెన్స్ నోడ్. మనకి ఎప్పుడైనా కానీ ఎన్ని రెఫరెన్స్ నోడ్స్ ఉంటాయి ఒక సర్క్యూట్లో, ఓన్లీ 1 రెఫరెన్స్ నోడ్ ఉంటుంది, ఒకటి మాత్రమే ఉంటుంది. నాన్ రెఫరెన్స్ నోడ్ ఎన్ని, n-1 నాన్ రెఫరెన్స్ నోడ్స్ ఉంటాయి. ఈ పాయింట్ మనకు ఆల్రెడీ ఫస్ట్ నుండి తెలుసుకోవడం జరిగింది. సో ఒకవేళ ఒక వోల్టేజ్ సోర్స్ ఆ విధంగా కనెక్ట్ చేస్తే కనుక ఆ నాన్ రెఫరెన్స్ నోడ్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ఈక్వల్ టు ద సోర్స్ వోల్టేజ్. ఎందుకంటే వోల్టేజ్ సోర్స్ అనేది రెఫరెన్స్ నోడ్కి నాన్ రెఫరెన్స్ నోడ్ మొదలు కనెక్ట్ చేయడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ ఒక నెట్వర్క్ ఇచ్చాను, ఈ నెట్వర్క్లోనే మనం అనాలిసిస్ చేద్దాం. సో నేను దేని గురించి చెప్తున్నా అంటే ఒకసారి ఇక్కడ 1 ఈ నోడ్ 1 ఈ చూడండి, దీని గురించి చూడండి. ఇక్కడ ఈ 10 వోల్ట్స్ సోర్స్ ఉంది. ఈ 10 వోల్ట్ సోర్స్ దేనికి మధ్యలో ఉందో చూద్దాం. ఈ 10 వోల్ట్ సోర్స్ అనేది ఈ నోడ్ నెంబర్ 1, ఇది రెఫరెన్సా నాన్ రెఫరెన్స్? ఆబ్వియస్లీ నాన్ రెఫరెన్స్ నోడ్. దేనికి మధ్యలో ఉంది ఇది? ఇదేంటి, ఇది రెఫరెన్స్ నోడా కదా? ఎస్, రెఫరెన్స్ నోడ్. సో దిస్ 10 వోల్ట్ సోర్స్ ఇస్ కనెక్టెడ్ బిట్వీన్ అ నాన్ రెఫరెన్స్ నోడ్ V1 అండ్ రెఫరెన్స్ నోడ్. సో ఈ రూల్ ప్రకారం ఏంటి, నాన్ రెఫరెన్స్ నోడ్ వోల్టేజ్ ఈక్వల్ టు ద సోర్స్ వోల్టేజ్. సో నాన్ రెఫరెన్స్ నోడ్ ఏంటిది, ఇక్కడ V1. సో ఈ V1 వోల్టేజ్ ఎంత అయిపోతుంది, 10 వోల్ట్స్కి ఈక్వల్ అయిపోతుంది, అవునా కదా? ఎస్. సో ఈ లా ద్వారా కాకుండా కూడా మనం జస్ట్ లాస్ట్ ప్రీవియస్ వీడియోలోనే మనం ఒక క్వశ్చన్ చూడడం జరిగింది. ఒకవేళ ఇక్కడ 10 వోల్ట్స్ ఉందనండి ఈ పాయింట్ దగ్గర, ఈ నోడ్ దగ్గర ఎంత ఉంటుంది బాస్? 10 వోల్ట్సే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి ఈ వోల్టేజ్ సోర్స్కి నోడ్కి మధ్యలో ఎటువంటి రెసిస్టర్ లేదు, డ్రాప్ లేదు, సేమ్ వోల్టేజ్ అక్కడికి వచ్చేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో అదే ఇక్కడ నేను చెప్పే కేసు అనమాట. సో మనకి సాధారణంగా ఈ టైప్ ఆఫ్ కేసెస్ అనేది చూడడానికి దొరుకుతాయి అనమాట. సో దిస్ ఇస్ ఫస్ట్ టైప్. నెక్స్ట్ టైప్ చూడండి, వోల్టేజ్ సోర్స్, ఆ వోల్టేజ్ సోర్స్ అనేది డిపెండెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు. ఇక్కడ కూడా సేమ్ కేసు రాయలేదని కాదు, ఈడ కూడా డిపెండెంట్ కానీ ఇండిపెండెంట్ సోర్స్ ఏదైనా కావచ్చు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే మనం సాధారణంగా ఎక్కువ శాతం క్వశ్చన్స్ చూస్తే ఇండిపెండెంట్ సోర్సెసే వస్తాయన్నమాట, కానీ కొన్ని సందర్భాలలో కూడా మనకి ఈ డిపెండెంట్ సోర్సెస్ కూడా చూడడం కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంటారు. సో యూ నీడ్ నాట్ కన్ఫ్యూజ్, డిపెండెంట్ ఉన్నా ఇండిపెండెంట్ ఉన్నా సేమ్ వేలో ట్రీట్ చేయాలంతే. సో ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ 2 నాన్ రెఫరెన్స్ నోడ్స్, ఈస్ నాన్ రెఫరెన్స్ నోడ్స్ మధ్యలోనే 2 ఒక వోల్టేజ్ సోర్స్ని కనెక్ట్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నోడ్ నెంబర్ 2, 3 ఈ రెండింటి మధ్యలో ఏముంది, ఒక వోల్టేజ్ సోర్స్ ఉన్నది. సో ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి, చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎందుకనంటే ఇక్కడ ఇప్పుడు దీని లోపల నుంచి ఎంత కరెంట్ వస్తుంది అనేది మనం అసెస్మెంట్ చేయలేము, అదొక ప్రాబ్లం. ఎందుకనంటే అక్కడ ఎంత ఉంటుందనేది మనకు తెలియదు, కరెంట్ దట్ కెనాట్ బి అసెస్డ్ యాజ్ ఈజీలీ. అండ్ V2, V3కి ఇక్కడ ప్లస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 వోల్ట్స్ అంటే ఇది +5 వోల్ట్స్ -5 వోల్ట్స్ అని కూడా మనం ఆ మాట చెప్పలేము, ఆ మాట మనం చెప్పలేము, దట్ ఈస్ రాంగ్. సో ఇలాంటి కండిషన్ ఎప్పుడైతే వచ్చిందంటే, వెన్ వోల్టేజ్ సోర్స్ ఇస్ కనెక్టెడ్ బిట్వీన్ 2 నాన్ రెఫరెన్స్ నోడ్స్, ఈ టోటల్ ఈ వోల్టేజ్ సోర్స్ ఈ 2 నాన్ రెఫరెన్స్ నోడ్స్ అంతా కలుపుకొని ఏమంటారంటే దీన్నే మనము సూపర్ నోడ్ అంటారనమాట. ఏమంటారు దీన్ని, సూపర్ నోడ్ అంటారన్నమాట, సూపర్ నోడ్. సో దే ఏ పార్ట్ని సూపర్ నోడ్ అంటారు, ఈ 2 నోడ్స్, ఈ వోల్టేజ్ సోర్స్ ఇదంతా కలిపి ఒక సూపర్ నోడ్ అంటారనమాట. అంటే ఇక అన్ని కలిపి ఒక సింగిల్ నోడ్ కింద మనం చేసేసుకుంటాం. సో ఈ సింగిల్ నోడ్ అయిపోయినప్పుడు ఏమైపోయింది, దాని ఒక నోడ్ లాగానే కన్సిడర్ చేయాలి. దీని లోపల ఇంత వోల్టేజ్ V2, 5 వోల్ట్స్ ఇవన్నీ మనకు అనవసరం. ఈ పాయింట్ మొత్తం ఒక నోడ్ అయిపోతుంది, ఈ మొత్తం ఒక నోడ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే ఇట్లా ఒక కరెంట్ వస్తుంది అనుకుందాం, ఆల్రెడీ 4 ఓమ్స్ నుంచి అండ్ ఈ 6 ఓమ్స్లో ఇట్లా కరెంట్ ఇట్లా పోతుంది. లెటర్సే దీన్ని I4 అందాం, దీన్ని I6 అని అందాం. ఇక్కడ కరెంట్ I8 అని ఉంది అనుకుందాం, I8 ఉంది అండ్ ఇక్కడ అసమ్ I2 అనబడే కరెంట్ ఉంది అనుకుందాం. ఓకే, వచ్చినప్పుడు ఈ సూపర్ నోడ్ దగ్గర కనుక మనము కేసీఎల్ అప్లై చేసేస్తే, సూపర్ నోడ్ దగ్గర కేసీఎల్ అప్లై చేసేసి డైరెక్ట్గా ఏమైపోతుంది, I2 ప్లస్ I4 రెండు ఇన్కమింగ్స్, I8 I6 అవుట్ గోయింగ్స్, I8 ప్లస్ I6 అవుట్ గోయింగ్ అని చెప్పేసి ఈ సూపర్ నోడ్కి ఒక కేసీఎల్ ఈక్వేషన్ రాసేయచ్చు. సో సూపర్ నోడ్కి ఒక
కేసీఎల్ ఈక్వేషన్ డైరెక్ట్గా రాసేయడానికి మనకు వీలు ఉంటుంది అనమాట. సో అది సూపర్ నోడ్ అంటే అది. సో ఆ విధంగా మనం కన్సిడరేషన్ చేసుకొని మనము వోల్టేజ్ ఈక్వేషన్స్ని ఫైండ్అవుట్ చేసేస్తాం అనమాట. కానీ ఈ సూపర్ నోడ్కి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా కానీ ఒక నెట్వర్క్లో ఒక సూపర్ నోడ్ వచ్చేస్తే దానికి ఈ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఏంటంటే సూపర్ నోడ్ హ్యాజ్ నో వోల్టేజ్ ఆఫ్ ఇట్స్ ఓన్. అంటే సాధారణంగా ఇక్కడ నోడ్ నెంబర్ 1 ఉంది, వాట్ ఈస్ నోడ్ 1 వోల్టేజ్, నోడ్ 1 నీ వోల్టేజ్ ఎంత అంటే 10 వోల్ట్స్ అని చెప్తుంది. అదే ఒక సూపర్ నోడ్ని పోయి నీ వోల్టేజ్ ఎంత బాగుంటే అది చెప్పదు. దానికి సొంతానికి వోల్టేజ్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే దాని లోపల V2 V3 అని కూడా సపరేట్ నోడ్స్ ఉన్నాయి. అన్నిటినీ మనం ఫర్ ద పర్పస్ ఆఫ్ అనాలిసిస్ కోసమే ఒక కామన్ నోడ్గా తీసుకున్నాం. మరి కామన్ నోడ్గా తీసుకోవడానికి మళ్ళీ దాంట్లో మీనింగ్ ఏముంది సార్? దానికి వోల్టేజ్ డిఫైన్ చేయలేనప్పుడు అది నోడ్గా పెట్టుకొని ఏం లాభం? ఎందుకంటే నోడల్ ఈక్వేషన్ అంటేనే నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్, నోడ్ వోల్టేజెస్ కావాలి మనకి. మరి ఒక సూపర్ నోడ్కి మరి నోడ్ వోల్టేజ్ లేనప్పుడు మరి ఎలా, ఎందుకు, ఏమవసరం అంటే ఒకటే పర్పస్, దాంతో ఒకటే పర్పస్ ఏంటంటే కేవలం కేసీఎల్ అప్లై చేయడానికి మాత్రమే దాన్ని వాడాలి. కేవలం కేసీఎల్ అప్లై చేయడానికి వరకు మాత్రమే దాన్ని వాడాలి. హోమ్స్లో అప్లై చేయలేము అక్కడ. సో కేసీఎల్ కెన్ బి అప్లైడ్ నార్మలీ. ఇందాక కేసీఎల్ అప్లై చేసాం కదా, జస్ట్ లైక్ నార్మల్ ఎవ్రీ అదర్ నోడ్ దగ్గర ఎట్లా అప్లై చేస్తాం, ఇన్కమింగ్ ఇస్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్, అంతే చేసేస్తాం అనమాట. సో ఎందుకంటే దీని లోపల ఎటువంటి కరెంట్ ఉండదు కాబట్టి దీని మొత్తాన్ని విత్ రెస్పెక్ట్ కరెంట్ ఒక సింగిల్ నోడ్గా సప్రెస్ చేసేసాను నేను. కానీ దీన్ని సాల్వ్ చేయడానికి మనకి కేసీఎల్ ఒకటి మాత్రమే కాదు, కేవీఎల్ కూడా అవసరం పడుతుంది. కొత్తగా కేవీఎల్ కూడా రిక్వైర్డ్ టు సాల్వ్. అప్పుడే కానీ మనకి ఫైనల్గా అవుట్పుట్ రాదు అనమాట. అర్థమైందా? సో అది ఎలా ఏమిటి అనేది మనం నెక్స్ట్, ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఆ ప్రాబ్లం తీసుకొని చేసేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో నేను ఇది రేజ్ చేయడానికంటే ముందు ఈ క్వశ్చన్ని మీరు పర్ఫెక్ట్గా మీ నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే మీరు ఫైనల్గా హోంవర్క్ తీసుకోవాల్సింది ఈ క్వశ్చనే అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఇక్కడ ఉన్న సర్క్యూట్ పైన నేను అనాలిసిస్ చేసి చెప్పను నేను. బట్ యూ హ్యావ్ టు డూ ది అనాలిసిస్ అండ్ గివ్ మీ ద కామెంట్స్ అనమాట. ఇది రాసుకోండి, దీని మీద మీరు హోంవర్క్ చేయాలి. ఎనీహౌ నెక్స్ట్కి నేను ఇంకొక క్వశ్చన్ తీసుకొని మీ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. దీంట్లో మీరు ఏమేమి ఫైండ్అవుట్ చేయాలంటే, సింపుల్గా చెప్పాలంటే మీరు అన్ని బ్రాంచెస్లో 4 ఓమ్స్లో 2 ఓమ్స్లో 8 ఓమ్స్లో 6 ఓమ్స్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది మీరు ఫైండ్అవుట్ చేయవలసిన మీ ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో ఇదంతా కూడా మీరు కామెంట్స్లో పెట్టాలని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అప్పుడు చేస్తేనే మీకు సబ్జెక్ట్ బాగా అర్థమైందని నేను అనుకుంటాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్స్ తీసుకొని చేద్దాం. సో ఇది నేను తీసుకునేటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం. దీంట్లో మనం ఏంటంటే V1 V2 ఈ రెండు నోడ్ వోల్టేజెస్ని ఫైండ్అవుట్ చేయాలి. సో ఈ రెండు వోల్టేజ్ని ఫైండ్అవుట్ చేద్దామంటే ఇక్కడ మనకు ఒక నోడల్ అనాలిసిస్ అప్లై చేయడానికి ఫస్ట్ వెంటనే ఒక డిఫికల్టీ వచ్చేసింది. ఏంటంటే ఈ రెండు నాన్ రెఫరెన్స్ నోడ్స్ V1 V2 ఏది ఉందో ఈ రెండింటి మధ్య ఏమొచ్చేసింది, ఒక 2 వోల్ట్ సోర్స్ వచ్చేసింది. సో ఈ 2 వోల్ట్ సోర్స్ వచ్చేసింది కాబట్టి ఈ బిట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేసేస్తాను, ఒక సూపర్ నోడ్ కింద కన్వర్ట్ చేసేస్తాను. ఇది మొత్తం కూడా ఒక సూపర్ నోడే. ఈ 10 వోల్ట్స్ కూడా సూపర్ నోడ్. ఎందుకంటే ఈ 10 ఓమ్స్ కూడా ఈ 10 ఓమ్స్ మధ్యలో ఏం కరెంట్ ఫ్లో అవ్వలేదు. ఎందుకంటే V1 V2 వచ్చేసింది, ఇదంతా కూడా ఒక పార్ట్ అయిపోయింది. సో దాన్ని కూడా సూపర్ నోడ్ కింద తీసేసుకుంటాం అనమాట. సో ఈ సూపర్ నోడ్ కింద తీసేసుకుంటే లేటెస్టే ఇందులో ఫ్లో అయ్యేటువంటి కరెంట్, లేటెస్టే దీన్ని ఒక I1 అందాం. ఓకే, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని దీని I2 అందాం. ఓకే, దీని I2 అందాం. రైట్. సో ఇప్పుడు మనం దీనికి సూపర్ నోడ్ కదా, కేసీఎల్ అప్లై చేసేద్దాం. సో కేసీఎల్ ఆన్ సూపర్ నోడ్, సూపర్ నోడ్ పైన కేసీఎల్ అప్లై చేసేద్దాం. చేసేస్తే ఏమొస్తుంది, కేసీఎల్ దీనికి ఇన్కమింగ్ ఏముంది, 2 ఆంపియర్స్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఏముంది, I1 అవుట్ గోయింగ్ ప్లస్ I2 అవుట్ గోయింగ్, 7 ఆంపియర్స్ కూడా అవుట్ గోయింగ్ కిందనే కనిపిస్తుంది. 7 ఆంపియర్స్ కూడా అవుట్ గోయింగ్ కిందనే కనిపిస్తుంది. ఒకసారి ఈ I1 I2 అంటే ఏమని రాయొచ్చు అని చూద్దాం. ఒకసారి I1 ఈజ్ ఈక్వల్ టు V1 by 2 అని చెప్పి రాయొచ్చు, I2 ఈజ్ ఈక్వల్ టు V2 by 4 అని చెప్పి రాయొచ్చు కదా, V2 by 4 అని రాయొచ్చు. సో ఆ I1 I2 వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఈజ్ ఈక్వల్ టు V1 by 2 I2 అంటే V2 by 4 ప్లస్ 7 అయిపోయింది. సో ఈ 7 అవతల పంపించేస్తే ఏమైపోయింది, -7 + 2 అంటే -5 అయిపోతుంది. సో V1 by 2 ప్లస్ V2 by 4 ఇజ్ ఈక్వల్ టు -5 అయిపోయింది. సో 2 4 ఎల్సిఎం చేస్తే 4, ఆ 4 అవతల పంపించేస్తే -5 × 4 -20 అయిపోతుంది. సో ఇక్కడ దీన్ని చేసేస్తే ఏమైపోతుంది, 2V1 + V2 ఇజ్ ఈక్వల్ టు -20. సో ఇక్కడ మనకు ఒక నోడల్ ఈక్వేషన్ వచ్చేసింది, ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చేసింది. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేయడానికి ఇంకొక సెకండ్ ఈక్వేషన్ కావాలి.
సో ఒకసారి ఈ నెట్వర్క్ చూసుకుంటే ఇక్కడ మనకు ఉన్నవి నాన్ రెఫరెన్స్ నోడ్స్ రెండే. ఆ రెండు నాన్ రెఫరెన్స్ నోడ్స్ కూడా ఈ బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోయింది. సూపర్ నోడ్ అనమాట ఒక బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోయింది. మరి మనం దీన్ని సాల్వ్ చేయాలంటే అట్లీస్ట్ ఇంకొక ఈక్వేషన్ కావాలి. మనకి రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా రెండు ఈక్వేషన్స్ వస్తున్నాయి. మనం దాన్ని సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సింగిల్ ఈక్వేషన్తో మనం ఏం సొల్యూషన్ తీసుకురాలేము. సో ఇంకొక ఈక్వేషన్ని తీసుకురావాలి. ఇంకొక ఈక్వేషన్ని తీసుకురావాలంటే ఏంది పాయింట్ అనంటే అప్పుడు ఏం చేస్తామనంటే మనము ఈ సూపర్ నోడ్ ఏ మెష్లో అయితే ఉంటుందో ఆ మెష్లో మనం ఒక కేవీఎల్ అప్లై చేయాలి. సో ఒకసారి ఈ సూపర్ నోడ్ని కనుక చూస్తే ఏ మెష్లో కనిపిస్తుంది, ఏ మెష్లో ఉంది, ఇది ఏ మెష్లో ఉందంటే ఒకసారి దీన్ని ఇక్కడ డ్రా చేస్తే ఈ మెష్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ మెష్ ఈ క్లోజ్డ్ లూప్లో ఉంది కదా. ఈ క్లోజ్డ్ లూప్లో మనకి ఈ సూపర్ నోడ్ ఉంది కదా. ఈ సూపర్ నోడ్లోని వోల్టేజ్ సోర్స్ ఉంది కదా. దీంట్లో కనుక మనం ఒక ఏమంటారు ఒక కేవీఎల్ అప్లై చేసేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది అనమాట. మనకి ఇంకొక ఈక్వేషన్ ఫార్మ్ అయిపోతుంది. సో ఇక్కడ వోల్టేజ్ ఏముంటుంది, ఈ 2 ఓమ్స్ రెసిస్టర్కి అక్రాస్ ఉన్న వోల్టేజ్ ఏంటిది, V1 వోల్టేజే కదా. సో నేను దీని ఏం రాస్తాను, ప్లస్ మైనస్ V1 అని రాస్తాను. ఈ నోడ్ వోల్టేజే కదా ఇక్కడ ఉన్నది. సైమల్టేనియస్గా ఇక్కడ కూడా ఏంటిది వోల్టేజ్ V2 కదా వోల్టేజ్. సో ఇక్కడ నేను ఒక కేవీఎల్ అప్లై చేస్తున్నాను, ఒక కేవీఎల్ అప్లై చేస్తున్నాను ఈ లూప్లో. అప్లై చేస్తే నాకు ఏమొస్తుంది, ఈడ ఏమొస్తుంది V1. సో నేను కేవీఎల్ అప్లై చేయాలంటే ఏది, ఒక డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ కావాలి. ఒక డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ వోల్టేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ వోల్టేజెస్కి పొలారిటీస్ నాకు కావాలి, ప్లస్ ఆ మైనస్ అనేది నాకు కావాలి. సో ప్లస్ ఆర్ మైనస్ ఎట్లా తీసుకోవాలి, మనం ట్రావెల్ చేసే డైరెక్షన్లో స్టార్టింగ్ ఆర్ ఫినిషింగ్ పొలారిటీస్ని తీసుకోవాలి. నేను ఫినిషింగ్ పొలారిటీస్ తీసుకుంటాను. అంటే నేను V1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. V1 దగ్గర నుంచి స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ ఏం కనిపిస్తుంది, మైనస్ కనిపిస్తుంది. ఫినిషింగ్ దగ్గరకు వచ్చరికి ఏం కనిపిస్తుంది, ప్లస్ కనిపిస్తుంది. సో ప్లస్ని రౌండ్ ఆఫ్ చేసేస్తాను. నెక్స్ట్ 2 వోల్ట్స్ దగ్గరకు వచ్చినాను, ఇక్కడ ఫినిషింగ్ ఏముంది, ప్లస్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాను V2 దగ్గరికి, ఇక్కడ ఫినిషింగ్ ఏముంది, మైనస్ ఉంది. సో ఆ పొలారిటీస్ని నేను తీసుకుంటాను. సో ప్లస్ V1 ప్లస్ 2 వోల్ట్స్ మైనస్ V2. అర్థమైందా, ఈ సింపుల్ వే ఆఫ్ టేకింగ్ ఈక్వేషన్స్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు 0. సో V1 మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు -2. సెకండ్ నోడల్ ఈక్వేషన్ కూడా వచ్చేసింది కదా, సెకండ్ నోడల్ ఈక్వేషన్ కూడా హ్యాపీలీ వీ గాట్. అప్పుడు ఈ రెండింటిని సమ్ చేసేద్దాం. సో V1 మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు -2 కదా. సో ప్లస్ V మైనస్ V క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 2V ప్లస్ V1 2V1 ప్లస్ V1 3V1 -20 -2 -22 ఇక్కడ వచ్చేసింది. సో V1 ఈజ్ ఈక్వల్ టు -22/3 వోల్ట్స్ -22/3 వోల్ట్స్. దీన్ని సాల్వ్ చేస్తే -7.33 వోల్ట్స్ వస్తుంది, -7.33 వోల్ట్స్. ఓకే, సో దట్ ఈస్ వోల్టేజ్ V1. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు V2 వోల్టేజ్ కావాలి. సో డైరెక్ట్ ఇక్కడి నుంచే తీసుకురావచ్చు V2 కావాలంటే ఏం చేయాలి. సో ఈ V2 ఇటు వచ్చేస్తుంది, లెట్ మీ రైట్ దిస్ ఈక్వేషన్. V1 మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు -2 కదా. సో V1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు V2. సో V1 అంటే ఎంత వచ్చింది మనకి, -22/3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు V2 కదా. సో 3 2 6, 6 ప్లస్ -22 చేస్తే ఐ విల్ గెట్ -16/3. సో -16/3 చేస్తే -5.33 వోల్ట్స్. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ V2. అర్థమైందా. సో ఈ విధంగా ఐ హావ్ డన్ నోడల్ అనాలిసిస్ యూజింగ్ సూపర్ నోడ్ కేస్. నాకు V1 V2 రెండింటి యొక్క వాల్యూస్ వచ్చేసినాయి అన్నమాట.